ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? పరమాత్మ అనుపానాలు చెప్తున్నారు. యోగ సాధనకు కావాల్సిన అనుపానాలు, ఎలా కూర్చోవాలి, ఏ ఆసనంలో ఎలా ఉండాలి, తర్వాత ఆసనం మీద ఎలా కూర్చోవాలి, కూర్చున్న తర్వాత కూర్చున్న వాడికి సాధనలో ఉండే అనుపానం అంటే సాధనకేమిటి? నా అతి అశ్నతస్తు నచైకాంత మనశ్నత. అతి అశ్నతస్తు, ఎక్కువ తిన్నప్పటికీ కూడా, నచైకాంత మనస్సునత, ఊరికే తినకుండా ఉపవాసాలు చేసినప్పటికీ కూడా. నచ అతి స్వప్నశీలస్య, స్వప్నం అంటే ఇక్కడ నిద్ర అని అర్థం, స్వప్నం అంటే కళని కాదు, ఇక్కడ నిద్రకి స్వప్నం అని కూడా అంత అర్థం ఉంది పర్యాయ పదాల్లో. కాబట్టి నచ అతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచ అర్జున, అంటే మెలకుగా ఉన్నా సరే ఈ యోగం అనేది సాధ్యము కాదు, అంటే ఈ యోగానికి పనికిరావు సుమా. అంటే ఎక్కువ తిన్నాం అనుకోండి, ఎక్కువ తింటే ఏమవుతుంది? ఎక్కువ తింటే మనం తినటం వల్ల, ఎక్కువ తింటే ఎంత ఎక్కువ తింటే అంతగా ఎనర్జీ మనకు ఉపయోగ ఎనర్జీగా మారుతుందని అందరూ ఎక్కువ మంది అభిప్రాయం. అది ఒక శ్రామికులకు మాత్రమే తప్పించి కానీ మామూలు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తింటే తక్కువ ఎనర్జీ తయారవుతుంది. ఎందుకంటే ఇది ఒక మిషన్ వంటిది, ఈ లోపల మిషన్ని దానికి సరైన సమపాళ్ళు కానీ ఆహారం వేశామంటే అది శక్తిగా మారుతుంది. ఎందుకంటే అసలు శక్తి ఎలా మారుతుంది? మన ప్రాణం ఎంత పైకి వెళితే అంతగా శక్తిగా మారుతుంది, మన ప్రాణం పైకి వెళ్ళలేకపోతే అదంతా కఫంగా మారుతుంది. ఈ తీసుకునే ఆహారం మూడు రకాలు, స్థూలము, మధ్యము, సూక్ష్మం. స్థూలం, మధ్యం, సూక్ష్మం. స్థూలం ఏమిటి? మన ఆహారం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఘన పదార్థం అని కాదు, ద్రవ పదార్థంతో కలిపి ఆహారం, అంటే నీటితో సహా కూడా ఆహారం అంటారు. కాబట్టి ఇక్కడ ఈ ఎక్కువ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే స్థూలం, స్థూలం అన్నది ఏంటంటే మలమూత్రాలుగా వెళ్ళిపోతుంది. మనం తీసుకునే ఆహారం స్థూలంగా మలంగా వెళుతుంది. మద్యం అనేది ఈ కండని పెంచుతుంది, అంటే రక్తమాంసాలు, మాంస రక్తం కండని పెంచుతుంది అంటే శరీరాన్ని టిష్యూని బిల్డప్ చేస్తుంది మద్యం అనేది. సూక్ష్మం అనేది మన మనసుకు ఎక్కుతుంది, మన మనసుకు ఎక్కుతుంది ఏది? ఘన పదార్థం. మరి తీసుకునే ఆ ద్రవము నీరు, నీరు స్థూలం ఏంటంటే మూత్రంగా వెళ్ళిపోతుంది, మూత్రంగా వెళ్ళిపోతుంది. మద్యం ఏంటంటే రక్తంగా మారుతుంది. సూక్ష్మం అనేది ప్రాణానికి వెళుస్తుంది. సో నీటిలో ఉండే ప్రాణశక్తి, సూక్ష్మం అనేది మన నీటిలో ఉండే సూక్ష్మ శక్తి అనేది ప్రాణానికి చేరుతుంది. ఘన పదార్థం ఉండే సూక్ష్మ శక్తి మనసుకు చేరుతుంది. ఈ రెండు కూడా ఏకమవుతాయి. కాబట్టి తీసుకునే పదార్థం మనం తీసుకుంటాయి, అది సాత్విక ఆహారం అయి ఉండాలి. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన ఆహా రష్యా స్నిగ్ధ స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియా అని 17 అధ్యాయంలో చెప్పినట్టు ఏంటంటే ఆహారం సాత్విక ఆహారం అయి ఉండాలి, అది మితముగా ఉండాలి. మితము రితము, హితము మితము రుతము, అది మితముగా ఉండాలి, హితముగా ఉండాలి అంటే సాత్విక ఆహారం అయి ఉండాలి. హితము అంటే అర్థం ఏంటంటే ఎవరికి నచ్చింది వాళ్ళకి హితం అని కాదు, అది మన మనసుకి శక్తినిచ్చే విధంగా ఉండాలి, అది రుతమై ఉండాలి. రెగ్యులర్ గా ఏ టైంకి తీసుకుంటున్నామో ఆ టైంకి తీసుకోవాలి. ఆ తీసుకున్న దాంట్లో ఏంటంటే ఆహారం యుక్తం అయి ఉండాలి, అంటే పూరయే దశనైన అర్థం తృతీయ ముదకశ్చ వాయుసంచరణార్థం చతుర్థం అవశేషయేత్ అని సన్యాసోపనిషత్తులో చెప్పినట్టు తీసుకునే ఆహారం ఏంటంటే మన జఠరాశయాన్ని, మన స్టమక్ ని, దాన్ని నాలుగు భాగాలు చేసి నాలుగు భాగాల్లో రెండు భాగాలు ఘన పదార్థంగాను ఘన పదార్థంతోను, ఒక భాగము ద్రవ పదార్థంతోను, ఒక పదార్థం ఒక భాగం ఏంటంటే నాలుగో భాగం వాయు సంచరణార్థం, అంటే మన జీర్ణాశయం పెరిస్టాల్టిక్ మూమెంట్స్, ఆ మూమెంట్స్ కోసమని అది వాయు సంచరణ చతుర్థం అవశేషయతని విడిచిపెట్టమన్నారు. అలా అయితేనే అది యుక్తాహారము, యుక్త పరిమాణం కూడా అవుతుంది. అంతేగాని ఎక్కువ తిన్నాం అనుకోండి, ఎక్కువ తిన్నేమవుతుందంటే గ్లట్టన్ ఈజ్ ఎ సిన్ అన్నారు, అంటే ఏంటంటే సిన్నర్, గ్లట్టన్ ఈజ్ ఎ సిన్నర్, గ్లట్టన్ ఈజ్ ఎ సిన్ అన్నారు, అంటే ఏంటంటే తిండిపోతు మహాపాపి అన్నారు. పాపం అంటే ఇక్కడ ఏంటి అర్థమైంది? ఇక్కడ ఎంత స్పష్టమైన సైన్స్ చెప్తుందంటే ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు తినే ఆహారం ఎక్కువగా కఫంగా మారుతుంది, మద్యం అవుతుంది. ఆ కఫంగా మారింది ఏంటంటే కఫంగా మారినప్పుడు మెదడుకి రక్త ప్రసరణ తగ్గుతుంది కాబట్టి, మరి జ్ఞానం తగ్గిపోతుంది కాబట్టి వాడు పాపి. ఎవరు జ్ఞానం తక్కువ ఉంటుందో వాడే పాపి. జ్ఞానం ఎవరికి తక్కుతుంది? రక్త ప్రసరణ తక్కువ ఉండే వాళ్ళకి. ఎవరు తక్కుతుంది? కింద భారం ఎక్కువ ఉండేవాళ్ళకి. కింద ఎక్కువ భారం ఎవరికి ఉంటుంది? అత్యశ్నతస్తు, ఎక్కువ తినేవాడు. అదే విధంగా ఇంకా
జాగ నచ్చైకాంత మనస్సినత అన్నారు. ఎక్కువగా అసలు తినకుండా కూర్చున్నాం అనుకోండి, తినకుండా చూస్తుంటే కూర్చుంటే మొదట్లో బాగానే ఉంటుంది, బర్రమని వెళ్తుంది. కాకపోతే ఏమవుతుందంటే మనకి లోపల ఈ జీర్ణ రసాలు మన శరీరంలోన జీర్ణ రసాలు అది ఇక్కడ నుంచి లాలాజలంతో ప్రారంభమై కెఫలిక్ ఫేజ్ నుంచి మన జఠరాశయంలోకి వచ్చేసరికి జఠర రసము, తర్వాత లివర్ నుంచి, తర్వాత కాలేయం నుంచి, ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి నుంచి, వీటన్నిటి నుంచి కూడా మిగతా రసాలు జఠర రసాలు ఇవన్నీ ఊరుతుంటాయి. దాంతోపాటు హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఊరుతుంటుంది. ఇవన్నీ కూడా ఈ జీర్ణ రసాలు కూడా అవి జీర్ణం కావలసిన సరిపడ తగుమాత్రం ఆహా నీరు ఉండాలి. ఈ నీరు అసలు ఆ రసాల్లోనే నీరు ఉంటుంది, దానికి సరిపడ్డ నీరే ఉండాలి తప్పించుకొని ఎక్కువగా ఉన్నాయనుకోండి అవి డైల్యూట్ అయిపోతాయి. డైల్యూట్ అయిపోతే మన యొక్క జీర్ణశక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ తినేవాడు ఎక్కువ నీరు తాగుతాడు, ఎక్కువ నీరు తాగేవాడు ఆహారం కూడా ఆ లోపల జీర్ణ రసాలు కూడా పలచబడిపోతాయి. కాబట్టి అన్ని విధాలుగా తీసుకోకపోయామనుకోండి, తీసుకోకపోతే ఏమవుతుందంటే పైత్యం పెరుగుతుంది. మనకి అసలు ఆరోగ్యం ఏంటంటే సమధాతు సమాగ్నిశ్చ సమదోష మలక్రియా ప్రసన్న ఆత్ర మనోయుక్తే భోక్తే మనోయుక్త భోక్ స్వస్థ ఇచ్చ విజయితే అని ఆయుర్వేదం చెప్తుంది. ఈ సమధాతువులు అంటే ఏంటంటే ఈ మన యొక్క వాతపిత్త కఫాలు కూడా మూడు సమానంగా ఉండాలి. ఈ సమానంగా ఉండాలనుకుంటే మనం ఆహారం మానేసామనుకోండి పైత్యం పెరుగుతుంది, పిత్త పైత్యం పెరుగుతుంది. పైత్యం మొదట్లో పెరుగుతుంది, తర్వాత అది కూడా ఆగిపోతుంది. ఎందుకంటే మనలోని ఆహారం ఎప్పుడైతే లేదో ఆ పైత్యరసం అనేది మొదట్లో ఎక్కువయ్యి లోపలుండే ఆ ఈ టిష్యూస్ని ముందు బర్న్ చేసి తర్వాత భవిష్యత్ కాలంలో జీర్ణం లేకుండా పోతుంది. అందువల్ల ఏంటంటే మనం ఆహారం తీసుకోకపోయినా యోగం సాధ్యం కాదు. అందువలనే యుక్తాహార విహారస్య యుక్త ఆహార విహారం, మనం ఈ ఆహారం యుక్తంగా ఉండాలి. యుక్తం అంటే ఏంటంటే ఇప్పుడే చెప్పాము దానికి పరిమాణం చెప్పాము. విహారం విహారం అంటే మన శరీరం కదలిక కూడా అది కూడా ఏంటంటే తగు పరిమాణంలో ఉండాలి. ఎక్కువ శ్రమ పడినా రాదు, అలాగే సెడెంటరీగా ఒక దగ్గర కదలకుండా కూర్చున్నా రాదు. యుక్త చేష్టస్య కర్మసు, ఇక్కడ చేష్టలు ఏంటంటే శారీరకంగా మానసికంగా కూడా చేష్టలు ఉన్నాయి. అంటే మన యొక్క ఆలోచన విధానం కానీ లేకపోతే శారీరక శ్రమ కానీ ఇవి కూడా యుక్తంగా ఉండాలి. దీనికి ఒక అనుభవం ఏంటంటే యోగ సాధన చేసేవాళ్ళు ఒక క్యాంపు వెళ్ళారనుకోండి, బాగా శ్రమ పడి ఏం అక్కర్లేదు, శ్రమ పడి అట్నుంచి అంత స్ట్రెయిన్ అయిపోయారనుకోండి, అట్నుంచి వచ్చి యోగం చేయమంటే చేయలేడు, ఎందుకంటే ఆయన చేష్ట యుక్తం కాలేదు. అలాగనే ఎక్కువగా క్యాంపు వెళ్ళినా లేకపోతే ఎక్కువగా పని చేసిన ఆ పని అనేది మరి శరీరానికి మించిన పని అవన్నీ శ్రమకు లోనయ్యాడు అనుకోండి, లోనయ్యినప్పుడు అట్నుంచి వచ్చిన తర్వాత సాధన చేయలేడు. అలాగనే కదలకుండా ఒక దగ్గర కూర్చున్నాడు అనుకోండి ఏమీ లేకుండా ఆ రోజు కూడా యోగ సాధన జరగదు. అంటే శరీరాన్ని తగుమాత్రం కదుపుతూ, కదపటం అంటే కొన్ని కొన్ని మినిమం ఎక్సర్సైజెస్ లేకపోతే కొద్దిగా శ్రమకు చేస్తున్న జీవులు అయి ఉండుంటే వాళ్ళ శ్రమ కూడా కొద్దిగా తగ్గించుకొని మన యొక్క యుక్త చేష్టస్ కర్మసు ఈ శ్రమ మనం తీసుకున్న ఆహారం ఈ రెండు కూడా బ్యాలెన్స్ అయి ఉండాలి, బ్యాలెన్స్ అయి ఉండాలి. అది ఏంటంటే అది హితము మితము రుతముగా తీసుకున్నప్పుడే అవి బ్యాలెన్స్ అవుతాయి. లేనప్పుడు ఏంటంటే ఒకసారి ఎక్కువగా కష్టపడిపోవడం ఆ తర్వాత పీకమై తినేయడం ఇది కూడా పనికిరాదు. అలాగనే ఈ ఉపవాసాలు ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఉపవాసాలు ఎవరికంటే ఎక్కువగా స్థూలకాయలు ఉండేవాళ్ళకి, తర్వాత యోగ సాధన తెలియని వాళ్ళకి, యోగ సాధన తెలియని వాళ్ళకి ఎక్కువ మంది అది చెప్తారు. కారణం ఏంటంటే ఉపవాసం అనేది 15 రోజులకోసారి, ఈ ఏకాదశిలో ఏదో ఒక ఉపవాసం చేసామంటే ఇదివరకు జీర్ణము కాని ఆహారం అనేది అది జీర్ణం అవటాని కోసమే ఒకరోజు సెలవివ్వాలి అని భావంతో ఉపవాసం చెప్పారు. కానీ యోగ సాధకులకు మాత్రం కాదు, ఎందుకంటే ఈ ఉపవాసం కానీ చేశారంటే మనకు నిరంతరం కూడా మనం తీసుకునే ఆహారం వలన యోగ సాధనతో కలిపి ఈ రెండింటి వలన ఏమవుతుందంటే మనలో శుక్లం తయారవుతుంది. శుక్లం అంటే ఒక్క మగవాళ్ళలోనే కాదు స్త్రీల్లో కూడా శుక్లం తయారవుతుంది. ఈ శుక్లం అనేది అసలైన ఎనర్జీ, దట్ ఈస్ ది స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ, స్టోర్డ్ ఎనర్జీ. అటువంటి ఎనర్జీ అనేది అది మనం ఉపవాసం చేసామనుకోండి ఆ మధ్యలో ఉపవాసం వేడి వల్ల ఏమిటంటే అది కరిగిపోతుంది, ధాతు చలనం జరుగుతుంది. ధాతు చలనం జరిగిందంటే బ్రహ్మచర్యం సాధ్యం కాదు. అందువలనే
ఎవరైతే ఉపవాసం చేస్తారో, కటిక ఉపవాసం అందులో కొంతమంది నిర్జల ఉపవాసం ఈ శాస్త్రాల్లో ఉన్నాయని అనేక రకాలు కాదని ప్రవృత్తికి సంబంధించినవి. యోగ సాధకులు మాత్రం ఈ ఉపవాసం చేశారంటే ఏమవుతుందంటే ఈ ధాతుచలనం జరిగి ఈ శుక్రం తయారవడం మధ్యలో కరిగిపోతుంది, అందువలన శుక్ల పతనం అవుతుంది, స్ఖలనం అయిపోతుంది. అందువలన ఇదంతా కూడా రాను రాను సంవత్సరాల తరబడి సాధన చేస్తే గాని ఈ రోజు ఒక రోజు బాగా చేశాను తర్వాత నేను సాధించాను అనుకోవడానికి కాదు, ఇది సంవత్సరాల తరబడి ఇదంతా కూడా మనము చాలా గమనించాలి. మన శరీరంలో ఏమి జరుగుతోంది, మన మనసులో ఏం జరుగుతోంది, మన ప్రాణం ఎంతవరకు వెళుతోంది, ఇవన్నీ కూడా ఏంటంటే యోగ సాధనలోన మనం గమనించాలి. ఆ విధంగా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య నిద్ర కూడా. ఈ నిద్ర ఏంటంటే నేటి ప్రపంచం ఏంటంటే నిద్ర తక్కువనే ఎవరు చెప్పరు, ఎక్కువ నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే మీకు అన్ని కూడా మీకు షుగర్ బీపీ తగ్గుతాయి. తర్వాత రెండోది ఏమిటంటే రెస్ట్ తీసుకుంటే ఈ భాగాలు మనస్సు కూడా విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి మరుసటి రోజు అన్ని భాగాలు కూడా అన్ని అవయవాలు కూడా ఎనర్జెటిక్ గా మారుతాయని ఎక్కువగా విశ్రాంతి తీసుకోమని చెప్తారు. అందువల్ల ఏంటంటే 8 అవర్స్ మోర్ దాన్ 8 అవర్స్ ఇవన్నీ చెప్తున్నారు. అది కూడా వాళ్ళ తప్పు కాదు, ఎందుకంటే వాట్ ఎవర్ దే సే బికాజ్ దే ఆర్ నాట్ డూయింగ్ యోగం, ప్రాణాయామం చెల్లి తెలియదు కనుక అటువంటి శరీర రక్షణ కోసం అటువంటి నియమాలు చెప్తుంటారు, వాళ్ళ తప్పు కాదు అది. కానీ యోగ సాధన చేసే వాళ్ళకి ఏంటంటే సాధన పెరుగుతున్న కొద్దీ, ప్రాణం పైకి వెళ్తున్న కొద్దీ, రక్త ప్రసరణ మెదడుకు వెళ్తున్న కొద్దీ నిద్ర తగ్గుతుంది, నిద్ర తగ్గుతుంది. నిద్ర తగ్గడం అంటే అర్థం ఏంటి, జ్ఞానం పెరిగిందని అర్థం. నిద్రకి జ్ఞానానికి అటువంటి సంబంధం ఉంది. అంటే నిద్ర బలవంతంగా నిద్రపోకపోతే జ్ఞానం కలుగుతుందని కాదు, మన సాధన ద్వారా ఈ నిద్రను తగ్గించుకోవాలి. అటువంటి నిద్ర యుక్తంగా ఉండాలి, యుక్త స్వప్నావబోధస్య అంటే నిద్ర కూడా యుక్తంగా ఉండాలి. జాగ్రత్తో నైవచార్జున అంటే మెలకువగా ఉన్నా సరే, అంటే యుక్త స్వప్నావబోధ యోగో భవతి దుఃఖ అంటే ఈ దుఃఖాన్ని హరింపజేసే యోగము అనేది ఈ విధంగా నియమ నిష్ఠలు పాటిస్తేనే సాధ్యం, కానీ మామూలు వాళ్ళకి ఇది సాధ్యం కాదు సుమాని. ఈ ఆహార విహారాలు యోగి యొక్క ఆహార విహారాలు అవి వేరు, ఇతర చిత్రంలో వాళ్ళు చేసేదంతా కూడా అది వేరు.